హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. రియల్మీ అయితే రియల్మీ GT60 అనే మొబైల్ని అయితే ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మొబైల్లో మనకి స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ అలాగే ప్రైస్ కూడా మనకి మరీ తక్కువలో తీసుకురాలేదు అండ్ అలాగే మరీ ఎక్కువలో పెట్టలేదు, బట్ మీడియం ప్రైస్లో అయితే తీసుకొచ్చారు. బట్ ఈ రోజు అయితే ఈ మొబైల్ సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్, అసలు ఈ మొబైల్ కొనొచ్చా, ఈ ప్రైస్కి వర్తా అండ్ అలాగే బ్యాంక్ ఆఫర్స్ ఏంటి అని మొత్తం ఈ వీడియోలో మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎవరికైతే రియల్మీ GT60 మీద ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా హెల్ప్ అయితే అవుతుంది. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఈ మొబైల్స్ లో స్పెసిఫికేషన్స్ కోసం మాట్లాడుకుందాం. ఇందులో డిస్ప్లే చూసుకుంటే 6.78 inches మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. 10B డిస్ప్లే, 6000 nits వరకు మనకి లోకల్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇక ప్రాసెసర్ చూసుకుంటే మనకి ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే 2 variants అయితే ఉంటుంది. 8GB ర్యామ్ ఒకటి ఉంటుంది, 12GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే ఇందులో మనకి 128GB ఉంటుంది, 256GB ఉంటుంది, 512GB ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ అయితే ఉంటుంది. ఇందులో మనకి కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో మనకి OIS కూడా ఉంటుంది. ఇది మనకి సోనీ LYT 600 సెన్సార్ అయితే ఇందులో యూస్ చేస్తారు. సెకండ్ కెమెరా చూసుకుంటే 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి సోనీ సెన్సార్ యూస్ చేస్తారు. సోనీ IMX 355 సెన్సార్ అయితే ఇందులో యూస్ చేస్తారు. ఫ్రంట్ చూసుకున్నా మనకి 32MP కెమెరా అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి సోనీ సెన్సార్ అయితే ఉంటుంది. సోనీ IMX 615 సెన్సార్ అయితే ఇందులో అయితే ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకుంటే 5500mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 120W మనకి సూపర్ వూక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ మొబైల్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ అండ్ మన సైడ్ చూసుకుంటే మనకి ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. మనకి గ్లాస్ ఎక్కడ వీలైతే తీసుకురాలేదు అండ్ అలాగే మనకి మెటల్ కూడా ఉండదు. వీలైతే జస్ట్ ప్లాస్టిక్ బాడీ అయితే ఉంటుంది. మనకి సైడ్స్ అండ్ అలాగే బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ అయితే యూస్ చేస్తారు. బట్ బిల్డ్ క్వాలిటీ కొంచెం వీళ్ళు లెదర్ కానీ అండ్ అలాగే గ్లాస్ కానీ తీసుకొస్తే కొంచెం చాలా బాగుండేది. బిల్డ్ క్వాలిటీ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అయితే అనిపించింది. ఇక ఇందులో కలర్ చూసుకుంటే మనకి 2 colors అయితే ఉంటాయి. మనకి సిల్వర్ ఉంటుంది అండ్ అలాగే గ్రీన్ కలర్, 2 colors అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. బట్ మనకి పర్ఫార్మెన్స్ వైజ్ అయితే మనకి ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.78 inches మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 120Hz వరకు అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మనకి 1 to 120 వరకు ఆటోమేటిక్గా మనం చేసే పనిని బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటుంది. బట్ మన యూసేజ్ని బట్టి ఆటోమేటిక్గా రిఫ్రెష్ రేట్ అయితే అడ్జస్ట్ అయితే అవుతుంది. మొబైల్లో మనకి గ్లాస్ ప్రొటెక్షన్ చూసుకుంటే ఫ్రంట్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి మంచి గ్లాస్ అని చెప్పొచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో కంపేర్ చేస్తే మనకి విక్టస్ 2 అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ అయితే మనకి 4 storage variants అయితే వస్తుంది. 8GB+128GB, 8GB+256GB అండ్ 12GB+256GB, 12GB+512GB. ఈ 4 storage variants అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఈ మొబైల్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనకి 2 cameras మనకి సోనీ సెన్సార్ అయితే వస్తాయి. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా కూడా మనకి సోనీ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. బట్ ఇందులో మనకి హైలైట్ ఏంటంటే బ్యాక్ సైడ్ కెమెరా అని చెప్పొచ్చు. బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. ఇది మనకి సోనీ LYT 600 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. బట్ ఇదైతే మనకి చాలా బాగుంటుంది. ఇందులో మనకి ఆప్టికల్ మెష్ స్టెబిలేషన్ కూడా ఉంటుంది. ఇదైతే వీడియోస్ తీసేటప్పుడు, ఫోటోస్ తీసేటప్పుడు మీకు ఫోటోలో కానీ వీడియోలో కానీ ఎలాంటి షేక్ అయితే ఉండదు. అండ్ అలాగే ఇందులో మనకి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకి సోనీ సెన్సార్ అయితే యూస్ చేస్తారు. ఇందులో మనకి సోనీ IMX 355 సెన్సార్ అయితే యూస్ చేస్తారు. బట్ మనకి మంచి కెమెరాస్ తీసుకొచ్చారు. ఫ్రంట్ కూడా మనకి 32MP సోనీ కెమెరా అయితే యూస్ చేస్తారు. బట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం చాలా బాగుంటుంది. సోనీ సెన్సార్ యూస్ చేస్తారంటే బట్ దానికి మంచి క్వాలిటీ అయితే ఉంటుంది. బట్ మీరైతే కెమెరాస్ పరంగా ఈ ఫోన్ అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. ఇక నెక్స్ట్ మొబైల్లో మనకి 5500mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 120W మనకి సూపర్ వూక్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. జస్ట్ మీరు ఒక హాఫ్ అన్ అవర్ లో మీరైతే ఈ ఫోన్ అయితే ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. మనకి 120W అంటే బట్ అది నార్మల్ విషయమే కాదు. మీకు 5500mAh బ్యాటరీన మీకు జస్ట్ ఒక 30 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ కి. ఇక మొబైల్లో మనకి ఎయిర్ బ్లాస్టర్ అయితే ఉంటుంది. బట్ వీలైతే ఈ మొబైల్ లో ఎయిర్ బ్లాస్టర్ తీసుకొచ్చారు. అండ్ అలాగే మొబైల్ అయితే మనకి 9-layer కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. మనం గేమ్స్ ఎక్కువ అన్నా మనకి ఇలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మనకి హీటింగ్ ఇష్యూస్ అయితే ఎక్కువ అయితే రావు. ఇందులో అయితే 9-layer కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ అయితే మనకి డ్యూయల్ సిమ్ స్లాట్ అయితే వస్తుంది. ఒకటేసారి మీరు 2 nano SIM అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ మైక్రో ఎస్డి కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ అయితే ఉండదు. బట్ మైక్రో ఎస్డి కార్డ్ ఆప్షన్ అయితే వీళ్ళు తీసేసారు ఈ మొబైల్. మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ ఆడియో కానీ ఇలాంటివి అయితే ఉండవు. స్పేషల్ ఆడియో అయితే ఉంటుంది. కానీ డాల్బీ
డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉండవు. ఇక ఈ మొబైల్ మనకి సాఫ్ట్వేర్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 14 తో అయితే వస్తుంది, రియల్మీ యూఐ 5.0 అయితే వస్తుంది. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ చూసుకుంటే మనకి 3+4 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి 3 ఇయర్స్ వరకు మెయిన్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, అండ్ అలాగే 4 ఇయర్స్ వరకు మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పొచ్చు. వీళ్ళు కూడా 3+4 అయితే వచ్చేసారు మనకి, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీరైతే ఒక 3-4 సంవత్సరాలు ఈ మొబైల్ అయితే వాడుకోవచ్చు, ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్ అప్డేట్స్ 3 సంవత్సరాలు వస్తాయి, మనకి సెక్యూరిటీ అప్డేట్స్ అయితే 4 సంవత్సరాలు అయితే వస్తాయి. ఇక మొబైల్ సంబంధించిన ప్రైస్ చూసుకుంటే టోటల్ గా మనకి బ్యాంక్ ఆఫర్ ఫోన్ ఈ మొబైల్ మన చేతికి వచ్చేసరికి ఎంత ప్రైస్ అయితే పడుతుందంటే దాదాపు 27,000 అయితే పడుతుంది. బట్ మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 27,000, అది కూడా బ్యాంక్ ఆఫర్ యూజ్ చేస్తే. ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ ఆఫర్ లేదనుకోండి, మీ దగ్గర క్రెడిట్ కార్డు లేవేమనుకోండి, మీకు దగ్గర దగ్గర ఇది 31,000 అయితే మీకు అయితే వస్తుంది. 31,000 అంటే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువైనట్లయితే అనిపించింది, బట్ 27,000 మాత్రం ఇది ఒక బీస్టర్ అని చెప్పొచ్చు. కానీ ప్రైస్ మాత్రం 31,000 అంటే కొంచెం కష్టం, అందరి దగ్గర బ్యాంక్ కార్డ్స్ అయితే ఉండవు. అలాంటి వాళ్ళు 31,000 పెట్టి తీసుకోవాలంటే ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. బట్ మీ చాయిస్, మీరు మీ దగ్గర బ్యాంక్ కార్డ్స్ ఉంటే ఈ మొబైల్ మంచి వాల్యూగా అయితే వస్తుంది. బ్యాంక్ కార్డ్ లేకపోతే మాత్రం అప్పుడు మాత్రం ప్రైస్ కొంచెం ఎక్కువ అయినట్లయితే నాకు అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీద నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.